దేవుని ఘనమైన నామనికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 8వ వచనం. మీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మన వెనక నడిచే దేవుడు కాదు, మన ముందర నడిచే దేవుడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. దేనికి భయపడొద్దు, దేనికి కలవరపడొద్దు, దేన్ని చూచి ఇబ్బంది పడొద్దు. మనం ఒంటరిలో కాదు, మనకు ఆయన తోడున్నాడు. ఆయన మన ముందు నడుస్తున్నాడు. మన ముందు దేవుడు ఉన్నాడంటే ఏదొచ్చిన ముందు ఆయనే చూచుకుంటాడు. అది ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితి అయినా ముందు ఆయనకి జరగాలి, ఆ తర్వాతే మనకు జరిగింది. అంటే మన ముందు ఆయన ఉన్నారు కాబట్టి ఆయన తర్వాతే మనకు జరిగింది. ఏదైనా అది మంచి కానివ్వండి, చెడ్డ కానివ్వండి, ఇజ్రాయేలీలు వాళ్ళ యాత్రలో వారు వెళుతున్నప్పుడు వారి ముందు ఆయన నడిచాడు, వారితో కూడా ఆయన ఉన్నాడు. వారి ముందు ఆయన నడిచాడు కాబట్టి ఎర్ర సముద్రం రెండు పాయలైపోయింది. ఇజ్రాయేలీని చూచి కాదిక సముద్రం పాయలైపోయేది. సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్త ముందు నడుస్తుంటే ఆ సముద్రం రెండుగా చీలిపోయి మధ్యలో దారి ఏర్పడింది. కారణం, సృష్టికర్త నడుస్తుంటే సృష్టికర్తకు దారి చేసింది ఆ సముద్రం. రెండవది, యోర్దాను నది ఉరకలెత్తుతూ ప్రవహిస్తుంది. నది ఉరకలెత్తుతూ ప్రవహిస్తుంటే ఆ నది ఆయన ముందు నడిచేటప్పటికీ ఆ నది అలా గోడ కట్టినట్టుగా ఏకరాశిగా నిలిచిపోయింది. పైనుండి ప్రవహించే ఆ ప్రవాహం అంతా ఆగిపోయింది. ఐస్ గడ్డ కట్టినట్టుగా కింద నీరంతా వెళ్ళిపోయింది. అంటే నది కూడా, మమ్మల్ని సృష్టించిన దేవా నువ్వు ముందు నడుస్తున్నావు, మీకు దారిస్తామన్నట్లుగా అది కూడా ఆగిపోయింది. ఇలా మనం ఆలోచిస్తే వెళుతూ ఉన్న సమయంలో యెహోషువ ఒక యుద్ధం చేశాడు. ఆ యుద్ధం హోరా హోరీ జరుగుతుంది. ఆ యుద్ధంలో ఇజ్రాయేలీలు గెలిచేటట్టున్నారు. అప్పుడు సృష్టిని ఆపాలనుకున్నాడు, సూర్యుడిని చంద్రుణ్ణి. సూర్యుడు అస్తమించిపోకుండా ఆగాలి అనుకున్నాడు, ఎందుకంటే ఆ యుద్ధం సూర్యుడు అస్తమిస్తే ఆగిపోవాలి, ఆగిపోతే రాత్రి రాత్రి ఆ శత్రువులు ఏమైనా చేస్తారు కనుక ఆ సూర్యుని చంద్రుని ఆపేయాలనుకున్నాడు. దేవుడు ముందున్నాడు కాబట్టి సూర్యుడు చంద్రుడు కూడా ఆగిపోయారు. ఒకసారి మనం ఆలోచిస్తే సృష్టి కూడా ఎందుకు నిలిచిపోతుందో చెప్పన, సృష్టికర్త ముందు నడుస్తున్నాడు. ఈ రోజున అలనాడు ఇజ్రాయేలీలకి ముందు నడిచిన ఆ సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మన ముందర నడుస్తున్నాడు. మన ముందర ఆయన నడుస్తున్నారు, ఏదొచ్చిన ఆయన చూసుకుంటారు. దేనికి భయపడొద్దు, దేనికి కలవరపడొద్దు. ఇంకో మాట చెప్పిన, మనతో కూడా ఉన్నారు ఆయన. ఆయన మన ముందు నడవటమే కాదు, మనతో కూడా ఉన్నారు. ఆయన మనతో ఉంటే మనకు భయం ఏంటండి? మనతో ఉంటే మనకు దిగులేంటి? దావీదు భక్తుడు ఒక మాట అంటాడు 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను. కారణమేంటో చెప్పన, నువ్వు నాకు తోడున్నావయ్యా, నీ దుడ్డు కర్ర నీ దండు నన్ను ఆదరిస్తుందయ్యా. దేవుడు తనతో కూడా ఉన్నాడనే ధైర్యం ఎంత బాగుందో చూడండి. గాఢాంధకారం అలుముకున్న అలాంటి గాఢాంధకారపు లోయల్లో నుండి వెళుతున్నా, దేనికి భయపడినట్లేడు, ఏ అపాయానికి భయపడినట్లేడు, ఎందుకంటే దేవుడు తోడుగా ఉంటే ఏదొచ్చినా ఆయనే చూసుకుంటాడు. ఇంకా 46వ కీర్తనలో కౌరవ కుమారులు అంటారు, దేవుడు మనకు ఆశ్రయంగా దుర్గంగా ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కావున భూమి మార్పునొందొచ్చు, నడి సముద్రాల్లో పర్వతాలు మునగొచ్చు, వాటి జలములు ఘోషిస్తూ నురుగు కట్టొచ్చు, ఆ పొంగునకు పర్వతాలే కదిలిపోవచ్చు, కానీ మేము భయపడం అంటున్నారు. అబ్బా, ఇంత ధైర్యం మీకు ఏంటయ్యా, ఎవరిని చూసుకొని అంటే, కింద 7వ వచనం అంటారు, సైన్యములకు అధిపతి యెహోవా మాకు తోడుగా ఉన్నారు అంటారు.
అంటే వారి ధైర్యం ఏంటంటే దేవుడు వారికి తోడుగా సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వారికి తోడుగా ఉన్నారు అది వారి ధైర్యం ఈరోజు ఇశ్రాయేలుకు ముందు నడిచిన దేవుడు మన ముందు నడుస్తున్నారు దావీదుకు తోడుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉంటున్నారు కోరహు కుమారులకు తోడుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉంటున్నారు ఆయన తోడుగా ఉండగా ఎందుకు మనం భయపడాలి ఆయన మన ముందర నడుస్తూ ఉండగా ఎందుకు మనం కలవరపడాలి ఏదైనా చూచుకునేవాడు ఆయనే ఆయన ఉండగా మనకి ఏది మన మీదకి రానివ్వడు అన్నీ ఆయన చూచుకుంటాడు అయితే మనం చేయాల్సిన పని ఏంటి ఈ 31వ అధ్యాయంలో 5వ వచనం అంటాడు నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటిని బట్టి మీరు చేయాలి అంటే నేను ఏమేం చెప్తున్నాను నేను చెప్పిన నా ఆజ్ఞల ప్రకారం మీరు చేయాలి నా వాక్య ప్రకారం చేయాలి ఈ రోజున దేవుని సన్నిధికి వెళ్లి దేవుని వాక్యాలు వింటున్నాం వాక్యాలు మన నచ్చుతున్నాయి మనకి నా కోసమే దేవుడు మాట్లాడాడు అని కూడా మనం అంటున్నాం కానీ ఆ వాక్య ప్రకారం మనం చేస్తున్నామా అనేక సార్లు వాక్యం వినేవారిగా ఉండి వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే అది వ్యర్థమండి అది వ్యర్థం కనుక కేవలం వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు అంటున్నాడు యాకోబు పత్రికలో వాక్య ప్రకారం ప్రవర్తించండి అంటున్నాడు కనుక వాక్య ప్రకారం ప్రవర్తిస్తేనే ధన్యులమవుతాం వాక్య ప్రకారం ప్రవర్తించే వారికి ముందు ఆయన నడుస్తారు వారితో కూడా ఆయన ఉంటారు అలా మనం ఇక నుండి దేవుని వాక్యాన్ని కేవలం వినే సుదులు పెట్టేయటం కాదు శ్రద్ధగా విందాం విన్న వాక్యాన్ని అనుసరించి మనం నడుద్దాం అలా నడిస్తే ఖచ్చితంగా మన దేవుడు మన ముందు నడుస్తాడు ఆయన మనతో కూడా ఉంటారు ఆయన అద్భుతమైన విజయాలు ఇస్తారు మన సమస్యలన్నీ తీరుస్తారు ఇలా మనందరి జీవితాల్లో మనం చేసి పొందుదామా నేను మీకోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి వారికి ముందు మీరు నడిచి వారితో కూడా మీరుండి ప్రభువా దయచేసి మీ కృపను అందించండి మేలులతో తృప్తిపరచమని ఈ కొద్ది మనవలు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ